ఒకవేళ హీరోలు హీరోలకు ఇళ్లలో పుట్టకపోయింటే హీరోలు అయ్యేవాళ్ళ అనే నినాదంతో నెపోటిజం అనే సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. అసలు ఏంటి మీ కాన్సెప్ట్, మీ సబ్జెక్ట్ ఏంటి అసలు? సో ఫస్ట్ ఒక చిన్న కరెక్షన్, ఇప్పుడు మీరు చెప్పిన సెకండ్ టైం చెప్పిన స్టేట్మెంట్ అనేది నా కాన్సెప్ట్. ప్రస్తుతం ఉన్న హీరోలు అనేసి ఫస్ట్ స్టేట్మెంట్ మీరు మెన్షన్ చేశారు, ఆ ప్రస్తుతం అనే దానికి నా కథకి ఎలాంటి సంబంధం లేదు. ఇది ఫస్ట్ కంక్లూషన్ ఇచ్చేద్దాం. రెండోది వచ్చేటప్పటికి నేను ఏ డైరెక్టర్ కడుపులో అని అన్నారు. నేను చాలా చాలా కంఫర్టబుల్, ఇప్పుడు ఏదైతే నాకు ఒక లైఫ్ ఉందో దాంతో నేను చాలా లావిష్గా ఉన్నాను. ఇన్ కేస్ ఒకవేళ ఏ డైరెక్టర్ కడుపులో పుట్టినా నేను చాలా బాధపడేవాడిని. ఎందుకంటే ఎందుకనంటే మా మదర్ కానీ మా ఫాదర్ కానీ మోర్ దాన్ దెమ్. సో లావిష్నెస్ కంటే కూడా నాకు వాళ్ళు చూపిస్తున్న లవ్ అనేది చాలా హెవీగా ఉంది. సో అక్కడ ఇండిపెండెంట్గా నేను చేయగలుగుతానా, నా స్టామినా ఇదా అని కనపడేదో లేదో నాకు తెలియదు. బికాస్ ఆఫ్ నెపోటిజం నాకున్న వర్త్తో కాదో తెలియకుండానే నేను పుషప్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ నాకున్న ఒక ఎంకరేజ్మెంట్ తోటి, నా పేరెంట్స్ చేస్తున్న సపోర్ట్ తోటి నాలో ఉన్న వర్త్ అనేది కనపడింది. కాబట్టి ఐఎమ్ మోర్ ప్రౌడ్ టు బీ సన్ ఆఫ్ అట్ ప్రజెంట్ పేరెంట్స్. ఎంకరేజ్మెంట్ ఎవరు? మా మదర్. మదర్ ఫుల్ ఎంకరేజ్మెంట్. ఇండస్ట్రీ మిమ్మల్ని ఎంకరేజ్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటి అనుకుంటున్నారు? నన్ను ఎందుకు ఎంకరేజ్ చేయలేదు? ఎంకరేజ్ చేయలేదు కాబట్టి ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న హీరోల మీద మీరు సినిమా చేయాలనుకుంటున్నారు కాబట్టి. సో వన్ థింగ్, ఇక్కడ ఎవరు ఎవరిని ఎంకరేజ్ చేయరు ఇండస్ట్రీలో. ఇన్ కేస్ మీ దగ్గర కథ ఉంది, అది వాళ్ళకి నచ్చిందని అంటే మీ వల్ల ఒక మ్యూచువల్ బెనిఫిట్ లాగా అది కనపడుతుంది. కాబట్టి అలాంటి కథ తనకి ఇంకో స్టార్డమ్ని తీసుకొస్తుందన్న సోర్స్లో తీసుకుంటారు. సో ఎంకరేజ్మెంట్ అన్న దానికి డిఫైన్ చేసినప్పుడు మనకేమవుతుంది, మీ దగ్గర సపోర్ట్ ఉన్నా సపోర్ట్ లేకపోయినా మీ వెల్విషర్గా తను మీకు మంచి జరగాలని కోరుకుంటారు. కాబట్టి ఎంకరేజ్ అనే దాన్ని మనం అక్కడ డిస్క్రైబ్ చేయొచ్చు. ఇక్కడ ఎంకరేజ్మెంట్లు అనేటివి ఉండవు. నువ్వు వర్తబులా నాన్ వర్తబులా అనే దాని మీద మాత్రమే స్టేట్మెంట్ అనేది ఉంటుంది. మీరు వర్తబులా నాన్ వర్తబులా? అఫ్ కోర్స్ ఐఎమ్ వర్తబుల్. ఎందుకని అడిగితే? ఎందుకని అడిగితే ఇప్పుడు నాది రెండోది, ఇది ఐదర్ నేను చేసింది ఫస్ట్ ఫెయిల్యూరా ఆర్ ఎల్స్ హిట్ అయిన సబ్జెక్ట్ అని పక్కన పెట్టినప్పుడు నేను రెండో దాన్ని చేశానని అంటే ఐఎమ్ వర్తీ టు కన్విన్స్ పీపుల్. ఐ మీన్ పీపుల్ ఇన్ ద సెన్స్ నా ప్రొడ్యూసర్స్ని కన్విన్స్ చేయగలుగుతున్నాను. సో ఐఎమ్ వర్తబుల్. ఓకే, మీరు ఎందాక అన్నారు హీరోలు ఇళ్లలోనే పుడితేనే వాళ్ళు హీరోలు అవుతున్నారు అని మీకు కొటేషన్స్ కూడా పెట్టుకున్నారు కదా నెపోటిజం సినిమాకి. హీరోలు ఇళ్లలో పుట్టని వాళ్ళు కూడా హీరోలు అయ్యారు కదా, అవుతున్నారు. మరి వాళ్ళ గురించి అడిగితే మీరేం చెప్తారు దాని సమాధానం? నేను చెప్పేది ఎవరినో నేను ఇప్పుడు కంపేర్ చేస్తూ చెప్తున్నానన్న స్టేట్మెంట్ ఎక్కడ కూడా నేను చెప్పట్లేదు. అది ఎక్కడ కూడా చెప్పనప్పుడు ఇటువంటి నినాదం ఎందుకే? నేను అదే అంటున్నానండి. అంటే నేను అడిగే ప్రతి ప్రశ్నకి కూడా మీరు సుదీర్ఘమైన ఆన్సర్ చెప్తారని నేను నమ్ముతున్నాను. నమ్మాలి కూడా. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే నాకు వచ్చిన ఒక క్వశ్చన్కి నేను దానికి ఆన్సర్ అనేది నా కథతోటి నేను ఏం ట్రావెల్ అయ్యాను అనేది సెక్షన్. కాకపోతే మీరు చెప్తున్న దాంట్లో నా కథను వదిలేసి మీరేమంటున్నారంటే ప్రస్తుతం ఉన్న వాళ్ళని మీరు కంపేర్ చేస్తూ వెళ్తున్నారా అని మీరు అంటున్నారు. అదే కదా మీరు చూపించేది కూడా. నాకు అసలు వాళ్ళతో సంబంధం లేని కథ నేను రెడీ చేసుకున్న తర్వాత మీరు కంపేర్ చేస్తూ చూస్తున్నారు. సరే, మీరు మీకు అసలు ఇప్పుడు ఉన్న హీరోలతో సంబంధం లేదు అని మీరు చెప్తున్నారు కదా, నేను మీకు కొన్ని ఫోటోలు చూపిస్తాను. రైట్, వాళ్ళు అసలు వాళ్ళ గురించి ఏంటో మీరు చెప్పండి. అది మీ సినిమా సంబంధించిన ఫోటోలు ఇవన్నీ. రైట్ కదా? రైట్. మీ సినిమాలో పోస్టర్? అవునండి. ఎవరెత్తను? పెన్ కళ్యాణ్. పెన్ 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 ఐడియా ఉందా? పెన్ ఐనో. పెన్ కళ్యాణ్. ఓకే, ఈ లుక్ చూసుకుంటే మేము పవన్ కళ్యాణ్ అని అనుకుంటాం. ప్రతి ఒక్కరు ఇదే అనుకుంటారు. మీరు పెన్ కళ్యాణ్ ఎలా చెప్తారు? పవన్ కళ్యాణ్ అతను తెలియదు మీకు? నాకైతే అలా కనపడట్లేదు. బికాస్ తను 6 అడుగుల బుల్లెట్ అనేసి ఆల్రెడీ ఒక సాంగ్ విన్నావు. దాని తర్వాత తను కనపడే ఒక గ్లామరస్కి మనకి ఎలా కనపడతారో తెలుసు. పీపుల్ ఒక ఆడిటోరియంలో అతన్ని అపీరెన్స్ వచ్చినప్పుడు తనకి ఎలాంటి గూస్ బంప్స్ తెప్పించే వాయిస్ అనేది తనది క్రియేట్ అవుతుందో మనకు తెలుసు. అంత దీని లోపల కనపడుతుంది అని అనుకున్నప్పుడు మీరు అప్పుడు పవన్ కళ్యాణ్ని చాలా తక్కువలో చూస్తున్నారేమో అని నా ఫీలింగ్. మీ ఫీలింగ్ అలా ఉన్నప్పుడు సేమ్ కాస్ట్యూము సేమ్ లుక్ అదంతా ఇదే విధంగా తీసుకురావడం గల కారణాలు ఏంటి? అది సబ్జెక్ట్కి కావాలి కాబట్టి అలా చేశాను. వేరే చేసుకోవచ్చు కదా, వేరే క్యారెక్టరైజేషన్. అసలు నేను రాసిన క్యారెక్టర్ సేమ్ సిమిలారిటీగా ఉన్నటువంటి క్యారెక్టర్ని మీరు చూస్ చేసుకున్నారు? నేను ఏం క్యారెక్టర్ చెప్పాను మీకు తెలుసా? ఏం క్యారెక్టర్ చెప్పారు మరి? పెన్ కళ్యాణ్. పోస్టర్కి మీరు ఏ క్యారెక్టర్ చెప్పబోతున్నారు? నేను పెన్ కళ్యాణ్ అనే క్యారెక్టర్ చెప్పాను అక్కడ. ఓకే, సో పెన్ కళ్యాణ్ అనే దాన్ని మీరు ఐదర్ చూసిన తర్వాత నన్ను నన్ను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు నేను దానికి ఆన్సర్ చెప్పగలుగుతాను. ఓకే, ఆర్ ఎల్స్ ఇప్పుడు నన్ను అడిగినప్పుడు నేనేమని చెప్తానంటే స్కిప్ చేయడానికి మాత్రమే, ఏమండి మీరు సినిమా చూసాక మాత్రమే చెప్పొచ్చు అని నేను చెప్పగలుగుతాను. సినిమా రిలీజ్ అవుతాను అనుకుంటున్నారు మీరు? ఎందుకు కాదు? ఓటీటీలోనా? ఏటీటీలో. ఏటీటీ థియేటర్లో అవుదా?
థియేటర్కి నేను చేయలేదుగా. థియేటర్కి చేయరు, చేస్తే మిమ్మల్ని రిలీజ్ అవ్వను ఎవరుగా. ఎందుకు? అది మీకు మీకు కూడా తెలుసు కదా. ఎందుకు రిలీజ్ అవ్వదు? అవ్వదంటే దీంట్లో ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్స్ అలా ఉన్నాయి. సో ఇంకొక పోస్టర్ సేమ్, ఈ పోస్టర్ ఏంటి? వన్ సెకండ్, నేను దానికి వెళ్తాను, దానికి వెళ్తాను. ఫస్ట్ థియేటర్లో ఎందుకు రిలీజ్ కాదు నాకు అది చెప్పండి. మీరు భయపడుతున్నారు కదా ఆ విషయం మీద, అందుకే కదా థియేటర్ కాదు ఓన్లీ 1 అవర్ కంటెంట్. థియేటర్కి ఎలిజిబుల్ అని అంటే నేను రెడీ. ఏమో డ్యూరేషన్ పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. యాజ్ ఎ డైరెక్టర్గా, యాజ్ ఎ డైరెక్టర్గా ఒక మనిషిని చంపగలరు, చంపిన మనిషిని మళ్ళీ పుట్టించగలరు. అప్పుడు సబ్జెక్ట్ ఎలా డ్రైవ్ చేస్తుందో దాన్ని బట్టి మనం అది రెడీ చేయాలి. ఓకే, ఇన్ కేసు ఒకవేళ థియేటర్లలో నాది రిలీజ్ చేసే కంటెంట్ నేను దాన్ని 2 అవర్స్ చేసి ఉంటే నేను ఎవరికి భయపడాల్సిన 140 ఉన్నా సరిపోద్దు కదా. ఏది 140 ఉన్నా సరిపోద్దు కదా. 140కి అసలు నాది లేదు కదా కథ. నేను రాసుకుందే 1 అవర్, దాని లోపల 1 అవర్లో ఎంతవరకు చెప్పొచ్చు అన్నది పాయింట్. ఆ 1 అవర్కి మాత్రమే చెప్పాను. నాది ఒకవేళ థియేటర్ కంటెంట్ అయి ఉంటే నాకు లాస్ట్ టైం కూడా నేను రిలీజ్ చేసుకుంది ఓన్ రిలీజ్, నాకు అంత భయం ఏం లేదు. నేను ఎలా ఓన్ రిలీజ్ చేసుకోవాలో నాకు తెలుసు. సో దీన్ని ఇక్కడతో కట్ చేసేద్దాం. నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ అదే, ఇదేంటి ఈ పోస్టర్కి ఏమనుకోవచ్చు? తన ఇది తను వచ్చేసి మన పెన్ కళ్యాణ్ డే ఇంకో స్టిల్. ఓకే, తను హీరో అవుదామని అనుకున్నాడు. ఓకే, సో ఏదైతే మనము ఒక ఇదేమంటాము ఫోటో కార్డ్స్ పట్టుకొని ఆడిషన్స్కి వెళ్తాం చూడండి, అలాంటి ఫోటో కార్డ్ అది. సేమ్ సిమిలర్గా ఉన్నటువంటి ఒక సినిమా, ఒరిజినల్ సినిమా, సేమ్ సిమిలారిటీ, అదే పోస్టర్ కాపీ కొట్టి మీరు ఈ సినిమాలో మీ పోస్టర్ పెట్టుకోవడానికి గల కారణం ఏంటి? ఆ పోస్టర్ ఈ పోస్టర్ పక్క పక్కన పెడితే ఏది ఒరిజినల్లో ఏది కాపీ కొట్టారని చూపిస్తే దానికి సమాధానం మీరు ఏం చెప్తారు అడిగితే? ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి, ఎనీథింగ్ ఈ వరల్డ్లో ఏదైనా సరే కాపీ కిందకే వస్తుంది. ఓకే, అది మీది కాపీనా? నాది కాపీ అనేది నేను అదే చెప్తున్నాను. నేను ఏమంటున్నానంటే నా క్యారెక్టర్ ఎలా అయితే బిహేవ్ చేయను, ఒక జూనియర్ ఆర్టిస్ట్ అనుకుందాము, లేకపోతే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకుందాము, లేకపోతే అప్కమింగ్ హీరో ట్రయల్ చేద్దాం అని అనుకున్నారు. వాళ్ళు ఒక హిట్ సినిమా అయి ఉండొచ్చు, లేదంటే ఒక పర్టికులర్గా ఒక దాని ఏమంటాము హిట్ సినిమా అవ్వచ్చు, లేదంటే అంతకుముందు ఉన్న రిఫరెన్సెస్ అవ్వచ్చు. ఆ రిఫరెన్సెస్ నుంచి మనం ఒక ఆల్బమ్ అనేది రెడీ చేసుకొని ఎలా అయితే ఒక ఆఫీస్లో చుట్టూ తిరుగుతామో తను అలానే తిరిగాడు. సో దానిలో పట్టుకు వచ్చేసేటప్పటికి మనం ఏ అటెన్షన్లో అయితే కనపడతామో అది వాళ్ళకి ప్రజెంట్ చేయడం. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆడిషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చేసి నీ ఒరిజినల్గా నువ్వేం చెప్తావు అనే దానికంటే ముందు అడిగేది ఏమండి మీకేం వచ్చు అని అంటారు. అవునా? వచ్చు అని అన్నప్పుడు మనం ఏం చెప్తాము? మనకు వచ్చిన ఒక డైలాగు లేదా ఒక హీరో అంతకుముందు చెప్పిన ఒక డైలాగ్ని ప్రజెంట్ చేస్తాం. అదే టైంలో మనం ఏం చెప్తాం? నాకు అలాంటి స్టైల్ కూడా ప్రజెంట్ చేయొచ్చు అని చెప్పేసి అలాంటి స్టైల్ని ప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనము రవితేజ గారి దాంట్లో చూసేది క్యారెక్టర్ ఎవరిని? అమితాబ్ బచ్చన్ గారు కనపడతారుగా, రజనీకాంత్ గారు మోహన్ బాబు దాంట్లో కనపడతారుగా. సో దాన్ని ఇమిటేషన్ అంటామా కాపీ అని అంటామా? రజనీకాంత్ గారు మోహన్ బాబు గారి స్టైల్లో, ఐ మీన్ సారీ మోహన్ బాబు ఎవరి స్టైల్ అది కదా, రజనీకాంత్ గారి స్టైల్ మోహన్ గారి స్టైల్ అనేది ఉంటుంది, యూనిక్ స్టైల్ అనేది డెఫినెట్గా ఉంటుంది. కానీ ప్రజెంటేషన్లో సమ్ టైమ్స్ మనం ఇన్స్పైర్ అయిపోయాం. దీన్ని మీరు నన్ను డిఫైన్ చేయడానికి ఒక నిమిషం నన్ను డిఫైన్ చేయడానికి మీరు నన్ను ఇరుకున పెట్టేటందుకు చూస్తున్నారేమో. దీనికి ఆల్రెడీ చాలామంది సూపర్ స్టార్స్ అంటే మనం పిలుస్తున్న ఇప్పుడు రవితేజ గారు అనొచ్చు, ఎవరైనా వాళ్ళ ఇంటర్వ్యూస్ మీరు ఏమైనా చూసినప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ ఎగ్జాంపుల్ ఆయన మెన్షన్ చేసింది కూడా అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ గారి అభిమాని అదేనండి, అదేనండి ఆయన్ని ఒకటి అనువదిస్తారు అంతే, కాపీ కొట్టడం కాదు. కాపీ అనేది నేను అనట్లేదు, అదే అంటున్నాను. ఆయన కోణాలు, మేము ఆయన ఫ్యాన్ చూస్తూ పెరిగాం కాబట్టి చిరంజీవి గారిది అవ్వచ్చు, అమితాబ్ బచ్చన్ గారిది అవ్వచ్చు, మాలలో ఇంజెక్ట్ అయిపోయి ఉన్నాయి. సో నేను ఇక్కడ చెప్తుంది కూడా అదే సెక్షన్, వీళ్ళందరూ ఆస్పైరింగ్గా వస్తున్న పీపుల్. సో వీళ్ళల్లో ఆ ఇంజెక్ట్ అనేది ఉంటుంది. సో అది ఆ క్యారెక్టరైజేషన్లో అది నేను ప్రజెంట్ చేస్తున్నాను. మీలో ఏమి ఇంజెక్ట్ అయింది? నాలో మీలో నాలోపటి ఏది కాలేదండి. ఏమి ఇంజెక్ట్ అవ్వకుండానే ఇటువంటి ఇంజెక్షన్ లాంటి ఇంజెక్ట్ అయినటువంటి క్యారెక్టర్లు ఎందుకు పెట్టారు? నేను అదే సిమిలారిటీస్ ఎందుకు పెట్టారు? సిమిలారిటీస్కి అసలు సంబంధం లేదు నేను అనేది ఒకటి. అది రెండో పాయింట్ వచ్చేసేటప్పటికి నేను చెప్తున్నది కూడా అక్కడ ఒక పీపుల్ కృష్ణానగర్లో పుట్టిన వాళ్ళు ఎలా స్టార్స్ అవుతారా అవ్వరా, అసలు మనకు ఉన్న సోర్సెస్లలో ఎంతవరకు రీచ్ అవుతాం, ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ రీచ్ అవ్వలేదా ఏం చేస్తున్నాం, ఇది సెక్షన్. అది వాళ్ళకున్న ఒక డౌట్, ఆ కథని నేను చెప్పాలనుకున్నాను.